కృష్ణ గారు ఉన్నారు సార్ మీరు చెప్పండి ఈ రోజు విజయమ్మ గారు చేసినటువంటి ఆ కామెంట్స్ లో మీరు ఏం చెప్తారు సార్ ఏది విజయమ్మ గారు మాట్లాడిందండి ఏం చెప్తారు ఆమె మాటల్లో ఉంది కదా మళ్ళీ నేను చెప్పడం ఎందుకు మీరు విన్నారు కదా ప్రతిపక్షాలు కానీ వాళ్ళ దిగజారు రాజకీయాల్లో వాళ్ళు చేసే పెడార్థాలకు అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నారు అదే కరెక్ట్ అంతే ఇప్పటికే కార్యకర్తలు కూడా కొంతవరకు సాటిస్ఫైగా లేరని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ప్లీనరీ మాత్రం ఇంకా సక్సెస్ కాలేదని చెప్పేసి సాటిస్ఫాక్షన్ ఉన్నారా లేరా వారు కూడా చెప్పడానికి సాటిస్ఫాక్షన్ తో ఉత్సాహంగా ఉన్నారా లేరా ఉత్సాహంగా ఉన్నారు వేలాది మంది స్వచ్ఛందంగా తరలిస్తున్నారు లక్ష మంది పైగా దాటారు వాళ్ళు కూర్చొని వాళ్ళ 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 కలల్లో వాళ్ళ భ్రమలో వాళ్ళు కొట్టుకుంటా అంటే మేనిఫెస్టోలో తీసుకున్నటువంటి కూడా ఇంప్లిమెంట్ అయ్యా ఎంతవరకు ఈ గత ప్లీనరీలో ఇక్కడ జరిగినప్పుడు 2017లో చెప్పినవి నవరత్నాలు అయితే 100కు 100% అన్నీ మేనిఫెస్టోలో చెప్పిన వాటి కూడా 95% మేము మేమే ఐడెంటిఫై చేసుకొని చెప్పాము మేము 100కు 100 అని అట్లా మేనిఫెస్టోలో చెప్పి చెప్పి 95% అయినాయి లాస్ట్ ప్లీనరీలో చెప్పినవి ఇక్కడ 100కు 100% అయినాయి అందుకే ఆ తర్వాత ప్రజల బ్లెస్సింగ్స్ కూడా కంటిన్యూస్గా అట్లా మాకు ఇది మొత్తానికి పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ కూడా రావడం జరిగింది ఈ ప్లీనరీని కూడా పూర్తి స్థాయిలో ఆ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నేతలందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి కూడా ఇది ఒక సక్సెస్ కూడా చేపడుతున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణ గారు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ నాగార్జునతో నవీన్ జీ తెలుగు న్యూస్ గుంటూరు నుండి